ఏ ఓకే జస్ట్ ఓకే అంతే. అంటే స్టోరీ రిపీటెడ్ గా చూసినట్లుంది సినిమాలోనే, రిపీటెడ్ ఉంది. అత్తారిన దారి ఉంటుంది కదా దీని సినిమా, అమ్మ వాళ్ళ ఇంటికి దారి ఏదైనా పెడితే బాగుండేది. సెంటిమెంట్ లాస్ట్లో కొద్దిగా ఓకే, స్టార్టింగ్ బాగా ల్యాగ్ ఉంది, బాగా ల్యాగ్ ఉంది. ఓకే జస్ట్ ఉండొచ్చు, మేబీ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే. మన ఏంట్రా అంటే చూసే నార్మల్గా వచ్చి జెన్యున్గా చూసే వాళ్ళకి ఏంట్రా అంటే బాగా ల్యాగ్ ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం చూడొచ్చు, టైం వాచిబుల్. అంతే ఎక్కువ పెట్టుకోకుండా అంతే అంతే ఇంకే ఫిల్మ్ లేదు. సినిమా అది సూపర్ హిట్ బాగుంది పెట్టాడు, సూపర్ బ్రో, సూపర్ బ్లాక్ బాస్టర్, ఎక్సలెంట్ బాగుంది. సినిమా అంటే నార్మల్గా త్రివిక్రమ్ మూవీస్ తెలిసిందే కదన్నా, అంటే ఇంకా మన వన్ మ్యాన్ షో మొత్తం మహేష్ బాబు, ఫుల్ మహేష్ బాబేనా మొత్తం అంతా. యాక్టింగ్ బాగుంది, శ్రీలీల డ్యాన్స్, స్టోరీ అంటే కొంచెం రొటీన్గానే ఉంది కానీ లాగేసింది నా రికార్డు, కొంచెం సేమ్ అట్లే ఉంది నా. అంతే ఇంకా అలవేకుంటపురం జులై అతడు కొంచెం అట్లా కొంచెం వింటేజ్ ఎంబీ కూడా కనిపించినాడు మధ్యలో. బీజిఎం గురించి చెప్పిందే కదా ఇప్పుడు రొటీన్, ఏం లేదు బీజిఎం బాగానే ఉంది కానీ కంటే కొత్తగా విన్నట్టుంది, కొంచెం కొత్తగా. ఇంకా అసలు డ్యాన్స్ ఇరగది అన్నాడు, ఏ సినిమాలో వేయలేదు అట్లే అన్నాడు డ్యాన్స్, డ్యాన్స్ అయితే ఫీల్ ఉంది మహేష్. ట్రైలర్లో కూడా సో బాగుంది మూవీ, అయ్యో సాంగ్ అసలు నెక్స్ట్ లెవెల్, ఎవరు కూర్చోలేదు అసలు స్టార్టింగ్ నుండి కూర్చోండి లాస్ట్లోకి ఆ సాంగ్ వస్తానే వచ్చాయన్నారు అందరి ముందకి. మహేష్ అన్న ఫ్యాన్స్కి పండగే సంక్రాంతి భాష, అయ్యో చాలా అంటే చాలా, దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. ఫైనలీ మాస్ మూవీ ఏం బాధ ఏమన్నా ఫ్యాన్ ఎట్లా ఉండాలి సినిమా అంటే త్రివిక్రమ్ అంటేనా ఏందినా ఇది, స్టోరీ లేదు ఏమి లేదా, మహేష్ బాబు ఎట్లా చూపించాలన్నా, నెక్స్ట్ రాజమౌళినా సర్కార్ పాట అదే మేలనా ఏందా మహేష్ బాబు ఫ్యాన్ నా, నేను కూడా చెప్తానా, నాకైతే నచ్చలేనా ఫ్రాంక్ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ బాగుంది, కథ ఏం లేదు అసలు, మహేష్ బాబు కోసం రావచ్చు అన్న, ఏంది ఇప్ప అన్న నిలబెడతా సార్ అడా అన్న కోసం వెళ్ళిపోవచ్చు అంతే, చూపించుకోవచ్చు. త్రివిక్రమ్ అసలు లేండి అసలు, త్రివిక్రమ్ సినిమా కాదు ఇది అసలు, అది కాలేజ్ అయిందా నమ్మ, కాలేజ్ ఎట్లుందినా అతోడు ఎట్లుందినా మిస్ అయినా, కాంబినేషన్ మిస్ అయింది. త్రివిక్రమ్ అసలు లేడే లేడు, త్రివిక్రమ్ రైటింగ్ ఎట్లా, అత్తారి అలా వైకుటుంబం ఎట్లా, భీమ్లా నాయక్ ఎట్లా, అది ఎట్లా కొత్త స్టోరీనా, మారాలి కదా ఇప్పుడు అప్డేట్ మారుతున్నాం మనం కూడా, మారాలి అంది అంతే బ్రో. సూపర్ బ్రో బాగుంది బ్రో, బాగుంది సూపర్ హిట్ అన్న సినిమా, మహేష్ బాబు కేక పుట్టించాడు, త్రివిక్రమ్ డైరెక్షన్ సూపర్గా ఉంది, మహేష్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్ చూపించినారు, ఎక్సలెంట్ ఉంది మహేష్ బాబు క్యారెక్టర్ హైలైట్, సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. జై బాబు, జై జై బాబు, చాలా బాగుందన్న మూవీ, తల్లి సెంటిమెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా బాగుంది, హెవీగా ఉన్నారు మహేష్ బాబు, భారీగా చూపించారు ఈ సినిమా, చూపించారు బాగుంది, యాక్టింగ్ హెవీగా ఉన్నది మహేష్ బాబు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది, హిట్ కొట్టారు సంక్రాంతి, మంచి మంచి సెంటిమెంట్ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూడవచ్చు, హెవీ సినిమా అన్న బొమ్మ, బ్లాక్ బస్టరే సూపర్ ఉంది బ్రో మూవీ, హైలైట్ ఉంది, హైలైట్ మమ్మీ సీన్ అయితే హైలైట్గా ఉంది, భలే ఉంది, అంత సూపర్గా చేశారు అందరు బాగున్నారు బ్రో, మహేష్ బాబు అయితే హైలైట్ అసలు, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, మాస్ ఓవర్ మాస్ యావరేజ్ నా, యావరేజ్ ఏం లేదు బాగానే ఉంది యావరేజ్. వన్ టైం వాచ్ స్టోరీ కాదు, చూసిన స్టోరీ రొటీన్ స్టోరీనే, రొటీన్ స్టోరీనే చూసిన స్టోరీనే, రొటీన్ స్టోరీ మెయిన్ అలా వైకుంఠపురం అలానే ఉంది, దాంట్లో నాన్న దీంట్లో అమ్మ సెంటిమెంట్ అంతే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ తమ్ముని బాగా కొట్టినాడు, సినిమా అయితే వన్ టైం వాచ్. పాటలు బాగానే ఉన్నాయి, మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే డల్, స్లో స్లో నరేషన్, ల్యాగ్ ఉంది,